మండల కేంద్రానికి సంబంధించిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సమక్షంలో వారి పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తాము. దుబ్బాక నియోజకవర్గం రాయపూర్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాజిరెడ్డి గారు ఇంతకుముందు ఈ రాయపూర్ మండలం విడిపోయే కంటే ముందు దీన్ని ఉమ్మడి దౌతాబాద్ మండలంగా పిలిచేవాళ్ళు. ఆ ఉమ్మడి దౌతాబాద్ మండలానికి వైఎస్ ఎంపీగా పనిచేసినటువంటి పెద్దలు నరసింహులు గారు వీరిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే రకంగా ఇదే మండలానికి సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి రంగమ్మ గారు మరియు వారి కుమారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు అంజనేయులు గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే విధంగా రాయపూర్ మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు మిత్రుడు దళిత సంఘాలను బాగా లీడ్ చేస్తాడు చదువుకున్నటువంటి యువకుడు తూర్పు లక్ష్మణ్ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు మల్లేశం గారిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెంగంపేట గ్రామ ఉప సర్పంచ్ గారు సోదరి మౌనిక వీరయ్య గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ సోదరి నవనీత ఆనంద్ గారు కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ గారు మరొక వార్డ్ మెంబర్ శ్రీమతి కోశమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షురాలు సోదరి సాయమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాయపూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నామా స్వామి గారిని సర్పంచ్ పోటీ నామస్వామి గారు బీఆర్ఎస్ పార్టీ చిన్నమాసన్పల్లి సీనియర్ నాయకులు గౌరవనీయులు సత్యపాల్ రెడ్డి గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె స్వామి గారు రాయపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు నామస్వామి శివులు గారు అదే రకంగా అజయ్ గారు నామస్వామి అజయ్ గారు పరస దేవరాజు గారు బీఆర్ఎస్ నాయకులు రాజారాం భాను గారు సోదరుడు సాయి తెలుగు గ్రూప్ ఫోటోకి రెడీ ఉంటారు. మండల కేంద్రానికి సంబంధించిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సమక్షంలో వారి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గం రాయపూర్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాజిరెడ్డి గారు ఇంతకుముందు ఈ రాయపూర్ మండలం విడిపోయే కంటే ముందు దీన్ని ఉమ్మడి దౌతాబాద్ మండలంగా పిలిచేవాళ్ళు. ఆ ఉమ్మడి దౌతాబాద్ మండలానికి వైఎస్ ఎంపీగా పనిచేసినటువంటి పెద్దలు నరసింహులు గారు వీరిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే రకంగా ఇదే మండలానికి సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి రంగమ్మ గారు మరియు వారి కుమారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు అంజనేయులు గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాయపూర్ మండల ఉప సర్పంచ్ల ఫోరం
మండల శాఖ అధ్యక్షుడు మిత్రుడు దళిత సంఘాలను బాగా లీడ్ చేస్తాడు చదువుకున్నటువంటి యువకుడు తూర్పు లక్ష్మణ్ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు మల్లేశం గారిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెంగంపేట గ్రామ ఉప సర్పంచ్ గారు సోదరి మౌనిక వీరయ్య గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ సోదరి నవనీత ఆనంద్ గారు ఆనంద్ గారు కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ గారు మరొక వార్డ్ మెంబర్ శ్రీమతి కోసమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షురాలు సోదరి సాయమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాయపూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నామా స్వామి గారిని సర్పంచ్ పోటీ నామా స్వామి గారు బీఆర్ఎస్ పార్టీ చిన్నమాసానపల్లి సీనియర్ నాయకుడు గౌరవనీయులు సత్యపాల్ రెడ్డి గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె స్వామి గారు రాయపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు నామస్వామి శివులు గారు అదే రకంగా అజయ్ గారు నామస్వామి అజయ్ గారు పరస దేవరాజు గారు బీఆర్ఎస్ నాయకులు రాజారాం భాను గారు సోదరుడు సాయి తెలుగు గ్రూప్ ఫోటోకి రెడీ ఉంటుంది. మండల కేంద్రానికి సంబంధించిన మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజిరెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చెబుతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సమక్షంలో వారి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాము. దుబ్బాక నియోజకవర్గం రాయపూర్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాజిరెడ్డి గారు ఇంతకుముందు ఈ రాయపూర్ మండలం విడిపోయే కంటే ముందు దీన్ని ఉమ్మడి దౌతాబాద్ మండలంగా పిలిచేవాళ్ళం. ఆ ఉమ్మడి దౌతాబాద్ మండలానికి వైఎస్ ఎంపీగా పనిచేసినటువంటి పెద్దలు నరసింహులు గారు వీరిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే రకంగా ఇదే మండలానికి సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ గారు శ్రీమతి రంగమ్మ గారు మరియు వారి కుమారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు అంజనేయులు గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాయపూర్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు మిత్రుడు దళిత సంఘాలను బాగా లీడ్ చేస్తాడు చదువుకున్నటువంటి యువకుడు తూర్పు లక్ష్మణ్ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు మల్లేశం గారిని భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెంగంపేట గ్రామ ఉప సర్పంచ్ గారు సోదరి మౌనిక వీరయ్య గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ సోదరి నవనీత ఆనంద్ గారు ఆనంద్ గారు కొత్తపల్లి గ్రామ వార్డ్ మెంబర్ గారు మరొక వార్డ్ మెంబర్ శ్రీమతి కోసమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షురాలు సోదరి సాయమ్మ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా
रायपुर मंडल रैत समन्वय समिति अध्यक्ष नामा स्वामी गारी सरपंच नामा स्वामी गारु बीआरएस पार्टी चिन्नमासनपल्ली सीनियर नायक गौरवनीय सत्यपाल रेड्डी गारिनी साधारण पार्टी लोकी आह्वानिस्ता उन्नाम बीआरएस पार्टी नायक मन्ने स्वामी गारु रायपुर मंडल బీఆర్ఎస్ నాయకులు నామస్వామి శివులు గారు అదే రకంగా అజయ్ గారు నామస్వామి అజయ్ గారు పరస దేవరాజు గారు